మంత్రి రోజా గారు ఏది చేసినా అది కొత్తదనం ఉంటుంది చాలా కొత్తగా కూడా ట్రై చేస్తారు గతంలో కూడా చాలాసార్లు ఆమె చాలా సందర్భాల్లో ఏదైనా ఒక కార్యక్రమం ఉంటే అది చాలా వినూత్నంగా ప్లాన్ చేస్తూ ఉంటారు అయితే గత ఇప్పుడు తమ పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్ గారి బర్త్డే సందర్భంగా మరి ఆమె కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది గత జన్మదిన సందర్భంగా అయితే ఒక అమ్మాయిని దత్తత తీసుకున్నారు అంటే జగన్ గారి పుట్టినరోజు సందర్భాన్ని ఆమె ప్రస్తావిస్తూ ఈ సందర్భంగా ఆమెను ఒక అమ్మాయిని దత్త తీసుకోవడం జరిగింది ఈసారి కూడా తన నియోజకవర్గంలో ఉండేటువంటి ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నారు ఈ దాంతోపాటు కొన్ని స్వర్ణోత్సవ సాంస్కృతిక కార్యక్రమాలని చెప్పి ఒక కార్యక్రమం ఏపీలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఏది జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా అయితే ఈ కార్యక్రమం అంతా బాగానే ఉంది దత్త తీసుకోవడం బాగుంది గ్రామాన్ని దత్త తీసుకోవడంతో పాటు అమ్మాయిని దత్త తీసుకోవడం ఇవన్నీ బాగానే ఉన్నప్పటికీ ఈమె ఈసారి ఒక వెరైటీ అంటే వినూత్నంగా చేయాలనే దీంట్లో కళాకారులందరినీ కూడా పిలిపించడం జరిగింది అది కూడా ఎవరిని ఇన్ని రోజులు తను ఎక్కడైతే పనిచేసిన జబర్దస్త్ టీం ఏదైతే ఉందో ఆ టీంలో ఉన్న వాళ్ళందరినీ కూడా మరి ఆ స్వర్ణోత్సవ కార్యక్రమ కార్యక్రమాలకు సాంస్కృతిక కార్యక్రమాలకు పిలవడం మరి అక్కడ వాళ్ళు మాట్లాడడం వారు కొన్ని స్కిట్లు చేయడం అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నవ్వించేటువంటి కార్యక్రమం కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది ఈ ఈ కార్యక్రమానికి మా అంబటి రాంబాబు గారు మరి అదేవిధంగా నాగేశ్వరరావు గారు మంత్రి అదేవిధంగా అలీ గారు మరి రోజా గారు మరి అందరూ పాల్గొనడం అందరికి బాగానే ఉన్నప్పటికీ అసలు ఇక్కడ చిన్న పొరపాటు ఏంటంటే ఎందుకు ఈ ప్రస్తావన వచ్చిందంటే ఈ కార్యక్రమానికి ఐపర్ ఆది కూడా అక్కడికి రావడం జరిగింది ఐపర్ ఆదితో పాటు రాకేష్ కానీ అంటే జబర్దస్త్ టీమ్లో ఉండేవాళ్ళు తర్వాత అభి వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది అయితే ఐపర్ ఆది అంటే మనకు టక్కున గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్ గారు గుర్తొస్తారు ఎందుకంటే మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ అంటే ఆయనకు అభిమానం పవన్ కళ్యాణ్ గారి గురించి చాలాసార్లు ప్రస్తావించారు ఒకనొక సందర్భంలో జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు అనేటువంటి వార్తలు కూడా మనకు వచ్చాయి వైసీపీ గెలిచినప్పుడు మరి ఆయన ఇది ఒక బ్లాక్ డేగా కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది అప్పట్లో గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఐపరాధి గారు ఐపరాది గారి స్క్రిప్ట్లు ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి ఏది జబర్దస్త్ వరకు బాగా స్క్రిప్ట్ చేశాడు అందరూ ఆయనకు మంచి పెద్ద పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని అది డౌట్ లేదు అందులో అయితే ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతూ ఏదైతే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారో ఈ కార్యక్రమాలకు రావడం ఆనందంగా ఉందని చెప్పారు అదేవిధంగా మేము రోజాగారి కోసం వస్తాం మమ్మల్ని ఈరోజు జబర్దస్త్లో మా స్కిట్లను భరించారు మమ్మల్ని ప్రోత్సహించారు మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చేటువంటి పని చేశారు ఆమె మాకు ఎప్పుడు ఆమె అంటే అభిమానం ఆమె ఎక్కడికి పిలిచినా వస్తామని చెప్పి ప్రస్తావించారు ఈ కార్యక్రమానికి అంటే మనం ఎక్కడైనా బర్త్డేలకు దాని ఎవరైనా ప్లేస్ వెళ్ళినప్పుడు వాళ్ళ పేరును ప్రస్తావిస్తాం జగన్ గారి బర్త్డే సందర్భంగా అందరికీ లేదా బర్త్డే శుభాకాంక్షలు చెప్తాం కానీ అయిపారా ఆదికి మరి ఇష్టం లేదో మరి లేకపోతే ఆ పేరు ప్రస్తావిస్తే ఏమైనా ఇబ్బందులు వస్తాయనుకున్నారో లేదా జనసేన పార్టీ నుంచి ఏమన్నా ఇది ఇబ్బందులు ఉంటాయనుకున్నారా ఏమనుకున్నారో అదే తెలియదు కానీ మొత్తానికి అయితే అయితే వైఎస్ జగన్ గారి పేరు ప్రస్తావించకుండానే ఆయన మాట్లాడడం జరిగింది అసలు ఈ కార్యక్రమం అనే పద అది వాడడం తప్ప జగన్ గారి పేరు ఎక్కడ ప్రస్తావించలేదు అదేవిధంగా మీ మంత్రి రోజా గారు అని మాట్లాడాడు అది కూడా మా రోజా గారి గురించి మాట్లాడినటువంటి క్రమంలో జగన్ గారి పేరు ఎక్కడ ప్రస్తావించలేదు సో అదొక చర్చ నడుస్తోంది ఇదే కాకుండా తన గురువు అని చెప్పుకున్నటువంటి ఆది తన గురువు అని చెప్పుకున్నటువంటి అభి ఉన్నారో ఆయన కూడా సేమ్ ఇదే ప్రస్తావన ఆయన మాట్లాడేంతసేపు ఈ సాంస్కృతిక కార్యక్రమాలు మేము రావడం బాగుంది రోజమ్మ గారు పిలవడం బాగుంది అని చెప్పాను కానీ కనీసం ఒక్కచోట కూడా జగన్ గారి పుట్టినరోజు సందర్భంగా చేసినటువంటి కార్యక్రమాలని చెప్పడం కానీ మరి ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారానికి శుభాకాంక్షలు చెప్దామని కానీ ఎక్కడ కూడా ఆయన పేరు ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది సో మరి ఏదో చేయబోయి ఏదో జరిగిందా మరి రోజా గారికి జబర్దస్త్ టీమ్ షాక్ ఇచ్చారా మరి రోజా గారే జగన్ గారికి షాక్ ఇచ్చారా అనేటువంటిది అర్థం కాని పరిస్థితి అయితే మరి ఆ కార్యక్రమాలు జరిగిందని చెప్పి అనుకోవచ్చు మొత్తానికైతే ఆ జరిగినటువంటి పరిస్థితులు అందరూ కూడా చాలామంది వాటిని హైలైట్ చేస్తూ మాట్లాడుతున్నారు నిజంగా ఎందుకు హైపరాది మరి ఆ రకంగా ఇష్టం లేక మాట్లాడలేకపోయారా ది కానీ ఆయన అభి గానీ జబర్దస్త్ లో ఉన్నటువంటి అభి గానీ వీళ్ళంతా కూడా ఎందుకు ఈ రకంగా అంటే బలవంతంగా అక్కడికి వెళ్ళారా ఏంటి అనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది ఏదేమైనా జబర్దస్త్ టీం చెప్పినా చెప్పకపోయినా ఎవరైనా మంచి ఉన్న మంచి చెడున్నా చెడు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏదేమైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share, and subscribe to Myra Media for a lot of film news, gossips, and hot hot news. Please like, share, and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So, like, share, and subscribe to Myra Media.